హాయ్ అండి, నమస్తే. ఈరోజు నేను చికెన్ దమ్ బిర్యానీ చేస్తున్నాను. ఈ బిర్యానీ అనేది ఈ విధంగా చేసుకోవడం వల్ల రైస్ అనేది పొడి పొడిగాను, అలాగే చికెన్ అనేది ముక్క సాఫ్ట్గా అనేది ఉంటుంది. తయారీ విధానం చూసేయండి. ఇక్కడ నేను 1/2 కేజీ చికెన్ తీసుకొని ఇందులో ఇది బాగా వాష్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అలాగే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే పసుపు కొద్దిగా, తరిగిన కొత్తిమీర, తరిగిన పుదీనా, అలాగే మసాలా దినుసులు. మన దగ్గర ఏవి అవైలబిలిటీలో ఉంటే అవి వేసుకోవచ్చు. మిర్చి పౌడర్ 1 స్పూను, ధనియా పౌడర్ 1 స్పూను, గరం మసాలా 1/2 స్పూను, ఇది చికెన్ మసాలా 1 స్పూను, తెల్ల మిరియాల పొడి 1 స్పూను, అలాగే ఇవి ఫ్రైడ్ ఆనియన్స్ అండి. పెరుగు 4 స్పూన్లు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు లెమన్ జ్యూస్ సగం ఉప్పు పిండుతున్నాను. అలాగే తర్వాత ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఎంత బాగా మిక్స్ చేస్తే ముక్కలకి అంత బాగా ఈ మసాలాలు అనేది పడుతుంది. బాగా ఇదంతా బాగా మిక్స్ చేసుకున్నాక మూత పెట్టి 1/2 అవర్ ప్రెస్లో పెట్టుకోవాలి. 1/2 అవర్ తర్వాత బిర్యానీ ప్రాసెస్ అనేది నేను స్టార్ట్ చేశాను. చూడండి, 1 గ్లాస్ రైస్కి 3 వంతులు వాటర్ని యాడ్ చేసుకొని ఇందులో బిర్యానీ మసాలాలు అన్నీ వేసాను. అలాగే సాల్ట్ యాడ్ చేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. తర్వాత సోంపు 1/2 టీ స్పూన్ వేసాను. అలాగే రైస్ 20 మినిట్స్ కడిగి ఇలా నానబెట్టి ఉంచాను. తర్వాత ఫ్రిడ్జ్లోంచి నేను చికెన్ తీసి బయట పెట్టాను. చూడండి, చికెన్ ఇలా ఉంది. మనము దేనిలో అయితే రైస్ రెడీ చేసుకుంటామో దానిలో ఇలా చికెన్ అంతా పరుచుకోవాలి. ఇప్పుడు ఏసరి అనేది మరుగుతూ ఉంది కదా, ఇప్పుడు బియ్యంని యాడ్ చేసుకోవాలి రైస్ని. రైస్ని బాగా కలుపుకోవాలి. ఈ రైస్ అనేది 70% ఉడికితే చాలు. తర్వాత రైస్ ఎంతవరకు ఉడికిందో చూద్దాం. ఇలా చెక్ చేయాలి. చూడండి, 70% అనేది ఉడికింది. తర్వాత ఈ స్ట్రైనర్తో నేను మనము దేనిలో అయితే రైస్ రెడీ చేసుకుంటామో బిర్యానీ చికెన్ యాడ్ చేసుకున్నాము దానిలో ఈ రైస్ని ఇలా పరిచినట్లుగా వేసుకోవాలి. చికెన్ పైన ఇలా లేయర్లాగా వేసుకోవాలి. తర్వాత నేను ముందుగా ఫ్రై చేసిన ఆనియన్ ఇంకొద్దిగా ఉంది యాడ్ చేస్తున్నాను. ఈ ఆనియన్ అనేది నేను ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాను. అలాగే కొత్తిమీర కొంచెము, పుదీనా కొంచెము యాడ్ చేసుకొని నెయ్యిని 3 స్పూన్స్ యాడ్ చేసుకుంటున్నాను. నెయ్యి ఇష్టం లేని వాళ్ళు ఆయిల్ అయినా యూజ్ చేసుకోవచ్చు. అలాగే కొద్దిగా గరం మసాలా యాడ్ చేశాను. ఇప్పుడు మూత పెట్టి 15 మినిట్స్ వరకు ఇది ఉడకనివ్వాలి. 15 మినిట్స్ తర్వాత చూద్దాము. చూడండి, 15 మినిట్స్ తర్వాత రైస్ అనేది ఇలా రెడీ అయిపోయింది. ఇలా సింపుల్గా మిక్స్ చేసుకోండి. ఇలా చేసుకున్నామంటే మనం వేసిన మసాలా అనేది అలాగే ఈ చికెన్ అనేది అంతా బాగా మిక్స్ అవుతుంది. ఇలా సింపుల్గా మిక్స్ చేసుకున్నాక 10 మినిట్స్ ఇంకా పక్కన పెట్టేస్తాము. ఎందుకంటే స్టవ్ ఆఫ్ చేసుకొని 10 నిమిషాల తర్వాత ఇది ఇంకాస్త ఏదన్నా వాటర్ ఉన్నా ఇంకిపోతుంది. చూడండి, రైస్ అనేది ఇలా పొడి పొడిగా వచ్చింది. నచ్చితే మీరు ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్